హలో కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో అండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి మ్యాంగో సీజన్స్ వచ్చేసింది కదా సో మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో పచ్చడి పెట్టుకునే లోపల ఇన్స్టెంట్గా మనం మా ఇంట్లోనే ఎవరు ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు అండి ఏమీ కొలతలు లేకుండా చూపిస్తున్నాను ఈజీగా పెట్టేయచ్చు సో ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూద్దామా అండి ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి నేను ఇక్కడ నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి కచ్చా మామిడికాయలు తీసుకొని బాగా కడిగేసుకొని ఒక తుడుపు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేయించేసేసుకోవాలండి బాగా చిటుపట్లు ఆడే వరకు వేయించేసుకోవాలి కొంచెం మెంతులు దీంట్లోకి ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు అవి కూడా వేయించేసేసుకోవాలండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకొని చల్లారిని ఇచ్చి పొడి చేసేసుకోవాలి ఇలా రెండు వేయించేసుకొని ఒక పౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను పచ్చళ్ళకి పోపు పెట్టుకుంటున్నానండి సో నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని వేడయ్యాక ఆవాలు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి అలాగే జీలకర్ర జీలకర్ర కూడా తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోండి అలాగే ఇంగువ అది కూడా వేసాక మంచిగా అన్ని చిటపటలాడుతూ ఉంటాయండి లాడే వరకు వేయించేసుకొని ఇలా ఈ నూనె నేను ముందుగా పోపు ఎందుకు పెట్టుకుంటున్నాను అండి అంటే పోవాలండి ఇది అయిపోయింది పోపు ఆ చల్లారి పోయాక వెడల్పాటి గిన్నె తీసుకొని చూసారు కదా ఇది పొడి చేసేసుకున్నాం మనకు మెంతులు ఆవాల పిండి చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి సో ఒక ఇది సుమారుగా ఒక గరిటెడు ఉప్పు వేసుకున్నానండి దీంతో రెండు గరిటెలు కారం అండి ఏదైనా మనం చారు వేసుకునే గరిటతో కోల్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చడికి నాలుగు మామిడికాయలు అండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పసుపు నేను అలాగే వెల్లుల్లి కొట్టేసుకున్నానండి రెండు మూడు పాయలు బాగా కొట్టేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచేసేసుకొని ముందుగానే అన్నీ కలిపేసుకున్నాను వాటిలో మొత్తం కూడా ఇలా కలిపేసేసుకోవాలి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న సన్నటి మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి ఇది కూడా మొత్తం ముక్కలకి అంత మసాలా అంతా పట్టేలా కూడా ఉప్పు కారం వెల్లుల్లి అంతా కూడా బాగా ఆవపిండి అంతా కలిసిపోయేలా ఇలా కలిపేసుకోవాలండి ఇలా చూసారు కదండీ సో మంచిగా ఇప్పుడే కనిపించేస్తుంది నోరు ఊరిపోతుంది ఇలా అని సో ఈ స్టేజ్లో మనం చల్లార్చుకునే నూనె పోపుని ఇందులో కలిపేసుకోవడమే చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు కూడా వస్తుంది పచ్చడి అండి అంటే మనం తినేదాన్ని పట్టండి ఎక్కువగా ఇదే తినేస్తే వన్ వీక్ టెన్ డేస్ కన్నా కూడా రాదు సో కలిపేసుకున్నాం కదండి అయిపోయింది పచ్చడి సో ఇది రెండు రోజుల పాటు ఊరినిస్తే ఇంకా చాలా బాగుంటుందండి బాగా కలిపేసుకొని రెండు రోజుల పాటు చూసారా రెండు రోజుల తర్వాత ఎలా ఊరిపోయిందో మనకు ముక్కకంతా కూడా కూడా ఉప్పు కారం నూనె మెంతిపిడి ఆవాల పిండి అంతా కూడా బాగా పట్టుకుంటుంది సో చూసారా అండి గుమగుమలాడి ఆవకాయ రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి చూసారా అండి వేడి వేడి అన్నం నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా పెట్టేయండి మరి త్వరగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్